హైదరాబాద్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున యువత నిలబడడం కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి బాగా గమనించాలి, మంచి చెడు అనే దాని మీద ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వ్యక్తులు అందరూ కూడా మాట్లాడారు. మంచి చేయాలనుకున్నప్పుడు బాలల్లోపై గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి పనులు, అభివృద్ధి ఫలాలు, ఇనాగ్రేషన్ ఉన్నా కంప్లీట్ చేసినాక చేయొద్దన్న ఆయన ఒక పట్టుదల. ఇప్పటిలా కాదు, సగం కంప్లీట్ కాకుండా బయటికి వెళ్ళి ఇనాగ్రేషన్ చేస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినటువంటి మాట. కానీ రాగానే రాజశేఖర రెడ్డి గారు ప్లేట్లు తీసుకొని భోజనం పెట్టుకున్నట్టుగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈయన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. రీజన్ మనిషి ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆయన చేతులంతా మెసేజ్లు పంపించుడు, ఎక్కడేమైంది, ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేయబోవాలి, ఇవన్నీ ఫోర్కాస్ట్ ముందు చూపుతోనే ఆయన చేసినటువంటి పనులను ఎప్పటికప్పుడు బేదీ చేసుకున్నామంట మాట. ఎందుకంటే ఆ రోజు రీజన్ 2020 కార్యక్రమం మీద తీసుకున్నాడో ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానీ, నైటింగ్ సిటీ కానీ, స్టేడియాలే కానీ, ఏవి తీసుకున్నానో ఆయన ఆయన జరిగినాయి. ఎవరో చెప్పేది కాదు, ఇమారతులు దాకా మీ కళ్ళం కూడా కనబడుతున్నాయి. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ కోసాన కూడా 24 గంటలు ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. ఆయన తిండి కూడా చూస్తే మీరు 10 గంటలు 4-5 ముక్కల కంటే ఎక్కువ తినరు. మేము ఖమ్మం మీటింగ్ పోయినప్పుడు కూడా రాత్రి 12:30 అవుతుంది, పోతుంటే 4 మధ్యలో కనబడితే లేచి వాళ్ళతో మాట్లాడతారు. అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు తప్పుడు అక్రమంగా ఏదైతే కేసులు పెట్టిందో అవి ఎన్ని రోజులైనా నిలబడాయి, అవి ఉన్నాయి కూడా. దానికి ఎప్పుడు కూడా నిరంతరం దానికి జవాబు చెప్పే టైం ఆసన్నమైంది. 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం డంకా మోగిస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళందరికీ జవాబుదారి తరం కూడా ఆ రోజు కనబడుతుందని మీ అందరితో మనం చేస్తాం. మిత్రులారా, చాలా వరకు మంచి గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్తు 2 తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం కాదు, ప్రపంచమే ఆయన గురించి ఉనికి పడుతున్నది, అన్యాయం చేసినట్టు చెప్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా, ఈవెన్ పాకిస్తాన్ కూడా మన చంద్రబాబు నాయుడు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి సందర్భం మంచి కానీ చెడు కానీ వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు చాలా తప్పు చేసినా తప్పుకో శిక్ష అనుభవించక తప్పదు. ఇకపోతే జనం లోపల ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలు కానీ, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ అక్కడ గాంధీ జయంతి చేసుకొని మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ ఈ ప్రాంతం రావడానికి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. కనుక లీడర్స్ కూడా నిరంతరము అన్ని శిబిరాల దగ్గరికి పోతూ రావడం జరిగింది. మనం ఏమంటామంటే హృదయాల నుంచి వచ్చినటువంటి బాధ ఇది. వాళ్ళకు మనం సంఘీభావం చెప్తున్నాం. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జైల్లో ఉంది చేసిన, భువనేశ్వర్ గారు చేసిన, లోకేష్ బాబు చేసిన వాళ్ళకి సంఘీభావంగా మనం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ యొక్క నిరసన దీక్షలు చేస్తున్నాం. దానికంతా కూడా పెద్ద ఎత్తున మీడియా మిత్రులందరూ ఉదయం నుంచి సహకరించారు, మీకు తప్పకుండా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పోలీస్ విభాగం వారి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పంతాలో కూడా తప్పకుండా సహకరించారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళు కానీ, ఉన్నవాళ్ళు కానీ, పోయేవాళ్ళు కానీ, వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా, మరి మనవాక లక్ష్మి గారు, మంత్రి గారు అందరూ కూడా, మురళీమోహన్ గారు కానీ అందరూ కూడా వచ్చి స్పందించడం జరిగింది. కనుక మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం, మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇష్యూలన్నీ మనం చెప్పుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వాళ్ళు తీసుకున్న ముంతలనే వాళ్ళు పడతారు, దానికి వేరే ఆస్కారం లేదు. ఇంతకుముందు పెద్దలు చాలా చెప్పారు, దాంతో కూడా మనం ఏకీభవిస్తూ
మంచి కార్యక్రమం తప్పకుండా దీనికి వాళ్ళు మూల్యం చెల్లించగలపదు. ఏదైతే ఆలోచించుకుర్రో అది విరుద్ధం లేదు. ఆకాశం మీద ఉంటే వాళ్ళ మీద పడ్డట్టుగా ఏదైతే చేద్దాం అనుకుందో అది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. కనుక వాళ్ళు చేసుకుంది మంచి వాళ్ళని ఎవ్వరిని మీరు వ్యతిరేకించినా అది అట్లనే ఉంటుంది. ఆ వ్యక్తికి మచ్చలేనటువంటి వ్యక్తి 24 గంటలు పనిచేసే వ్యక్తిని 74 సంవత్సరాల తర్వాత పనిచేస్తున్నటువంటి వ్యక్తిని 2 రాష్ట్రాల వీజన్ గురించి భారతదేశం ఎట్లుండాలి 2047 అనే దాన్ని ఆయన రూపకల్పన చేస్తున్నటువంటి మహానాయకుని ఇలాంటి తీరు చెప్తున్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళ నిరసన దీక్షకు మేము కూడా సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసిన మీరు అందరు కూడా పేరు పేరు నమస్కారం. విద్యావంతులు చాలామంది మేధావులు కూడా మేము ఈ పంతాలో మాట్లాడి సలహాలు ఇచ్చారు. అవి తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ముందు కార్యక్రమం తీసుకుంటే వాళ్ళు మీ అందరితో పనిచేస్తాం. మరొకసారి నందవారి నన్నూరి ఫ్యామిలీ కానీ నాన్నవారి ఫ్యామిలీ కానీ అందరూ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు. థ్యాంక్ యూ.